వర్గంలో ఉంటూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. వైసీపీ ఓటమి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల కంటే ముందు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గంలో ఉన్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పార్టీ మారి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గంలోకి, మరికొంతమంది ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఇప్పటి వరకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గంలో 18 మంది, 11 మంది శివానందరెడ్డి వర్గంలో ఉన్నారు. తాజాగా బైరెడ్డి శిబిరం నుంచి మరో 4 శివానందరెడ్డి వర్గంలో చేరారు. దీంతో శివానందరెడ్డి వర్గంలోని కౌన్సిలర్ల బలం 15 పెరిగింది. బైరెడ్డి వర్గంలో 13 మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు. ఒకే ఒక్క కౌన్సిలర్ వైసీపీలో ఉన్నారు. కౌన్సిలర్లను ఆకర్షించేందుకు ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 3.5 సంవత్సరం అవుతుంది, వాళ్ళకే ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. డ్రైనేజెస్ కాలువలన్నా లేవు, మంచినీళ్ళు కుళాయిలన్న సమస్య ఉంటుంది, ఆర్సీసీ రోడ్స్ అన్న సమస్య ఉంటుంది. సో అభివృద్ధి పథంలో నడవాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అందరూ ఎట్లా మన దగ్గరికి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టైంలో దగ్గర దగ్గర 110 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కోసం అని ఒక స్కీమ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ స్కీము నాకు తెలిసిన కాడికి ఒక ట్యాంక్స్ ఒక్కటే కట్టడం జరిగింది. ఇంకా పైప్ లైన్స్, తర్వాత అలగనూరు రిజర్వాయర్ నుంచి మిగిలిన పంపింగు సిస్టమ్స్ అన్నీ ఇంకా ఏర్పాటు చేసేది. ఈ 1 or 2 ఇయర్స్ లోపలనే దాన్ని త్వరగా కంప్లీట్ చేసేసి ప్రధాన సమస్య అయినటువంటి తాగునీటి ఎద్దడి లేకుండా నందిగొట్టుకుని చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ముస్లిం సోదరులందరి కోసం అప్పట్లో తెలుగుదేశం పార్టీ టైంలోనే షాదీఖానా మన కోర్ట్ ఆఫీస్ పక్కనే మంజూరు చేయడం జరిగింది. అది కూడా కొన్ని కారణాల వలన అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి కళసాని రామగోపాల్ రెడ్డి టెండరింగ్ చేయడము, తర్వాత ఆయన పని చేయకపోవడము కొన్ని ఇబ్బందులు అయిపోయి అది కూడా పెండింగ్ పడిపోయింది. సరే, ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇప్పటికి కూడా చూస్తే ఆ బిల్డింగ్ అట్లనే పెండింగ్ ఉంది. రాబోయే రోజుల్లో ఎట్లా మన జిల్లా మంత్రి ఫరూక్ అన్న గారు మైనారిటీస్కి ఉన్నారు కాబట్టి అది త్వరగా అది కూడా కంప్లీట్ చేయడానికి కృషి చేస్తాము. ఆల్మోస్ట్ వీళ్ళు కౌన్సిలర్స్ అయ్యి 3.5 సంవత్సరం అవుతుంది, వాళ్ళకే ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు వడ్డీకి డబ్బు ఇస్తామంటూ మోసాలకు పాల్పడు